నమస్కారం ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. కార్తీక మాసం దగ్గరకు వస్తుందనగానే ఫస్ట్ దీపోత్సవం దీపోత్సవం అని ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. చాలామంది కార్యక్రమాలు దానిపోయిందే ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. కోటి దీపోత్సవం అని చాలామంది ఏ ఛానల్ అయినా సరే లేదంటే బయట వాళ్ళైనా సరే చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. ఎందుకు సార్ అంటే ఈ దీపోత్సవం ఎందుకు చేస్తారు, దానివల్ల ఏంటి ఉపయోగం ఏంటి? కోటి దీపాలు అంటే మామూలు విషయం కాదు కదా. చెప్తున్నాను చాలామంది అంటే ఆధ్యాత్మిక కోణం నుంచి చూసేటప్పుడు దానికి చాలా రీజన్స్ అయ్యి ఉండొచ్చు. అంటే నాకు ఇవాళ తెలుసుకోవాలన్నది పర్సనల్గా, ఎందుకు దీపోత్సవమే ఎందుకు చేస్తారు, దానివల్ల ఇంటిల్లిపాది ఏమైనా కలుగుతుందా, శుభం ఏమైనా కలుగుతుందా? నేను చాలాసార్లు విన్నాను ఇవి. నేను 2012 నుంచి నాకు కోటి దీపోత్సవం అనగానే ఏం చేస్తారు ఎలా చేస్తారు లక్షవత్తులను అంటారు ఇవన్నీ ఎందుకు చేస్తారు. నేను ఎన్టీఆర్ స్టేడియం పక్కనే ఉండేవాడిని అనమాట. నాకు అప్పుడు అనిపించేది, నేను వినేవాడిని చాలాసార్లు విన్నా కోటి దీపోత్సవం ఎందుకు, దానివల్ల ఏం ఉపయోగం అంటే ఏం చెప్తారు ప్రదీప్ జోషి గారి వాళ్ళకి. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు నాగరాజ్ గారు. ముందుగా మీలో ఈ ప్రశ్న అడగాలన్న చైతన్యం రావడానికి ఆ కోటి దీపోత్సవం అన్న పేరు రావడం కారణం గౌరవనీయుల చౌదరి గారు. వారు భక్తి టీవీ ద్వారా చాలామందికి ఈ యొక్క ఆధ్యాత్మిక విజ్ఞాన చైతన్యాన్ని వాళ్ళు ప్రసాదించారు. ఇవాళ వాళ్ళు కోటి దీపోత్సవం అని ఉత్సవం చేయడం వల్ల చాలామందిలో అవేర్నెస్ పెరిగింది. ముందుగా భక్తి టీవీ చైర్మన్ గారు చౌదరి గారు అని వింటూ ఉంటాను, వారికి ముందుగా ధన్యవాదాలండి. హిందూ ధర్మాన్ని కాపాడడానికి వెన్నుముకగా హిందూ చైతన్యాన్ని ప్రతి ఒక్కరి యందు మీరు ప్రసరింపజేస్తూ అద్భుతమైనటువంటి జ్ఞాన చైతన్య దీపాలని ప్రతి ఇంటా మీరు వెలిగింపజేసే ప్రయత్నం చేసినందుకు ఫస్ట్ మీ అందరికీ ధన్యవాదాలండి భక్తి టీవీ యాజమాన్యానికి. ఎందుకోసమంటే దీపోత్సవం కోటి దీపోత్సవం, చాలామంది కోటి అనేసరికి సంఖ్య అనుకుంటారు, తప్పదు. కంచి కామ కోటి పీఠము, కంచి కామ కోటి పీఠం అంటే ఏంటి, కంచిలో కోరికలను కోటి కోరికలను కోరికే పీఠం అని అర్థం కాదు కదా. కంచి కాంచీపురం మోక్షపురి, ఆ మోక్షపురిలో కామకోటి పీఠం అని పేరు పెట్టారు. అక్కడ కామము అంటే కోరికలు, కోటి అంటే అంత్యము. ఏ కోరిక వల్లనైతే గనక కోటి అంత్యమైపోతుందో, అంటే ఇంకా ఇప్పుడు సపోజ్ మీరు ఏదన్నా ఒక కోరిక కోరుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, సైకిల్ నడిపించేవాడికి బైక్ కొనుక్కోవాలని కోరిక ఉంటుంది, బైక్ వాడికి కారు, కారు కొనుక్కున్నవాడికి అందులో హై ఫెరారి కానీ ఆడి కానీ కొనుక్కొని ఉంటుంది, అందులో పడున్నవాడికి మెర్సిడీస్ బెంజ్ ఇంకా ఒక రేంజ్ కార్లోకి వెళ్ళి రోల్స్ రాయల్ కొనాలని ఉంటుంది, దాని తర్వాత హెలికాప్టర్ కొనాలి, తర్వాత విమానం కొనాలి, తర్వాత నేను ఆకాశంలో ఎగిరిపోవాలి, ఇంకా నాకు అంత పెద్ద ఇల్లు కావాలి, ఇంత చిన్న ఇల్లు కావాలి, ఇవన్నీ మనిషికి ఒక కోరిక ఒక కోరిక కోరిక. ఏ కోరిక కోరినా కోరిక అనేటివి ఎట్లా అంటే అవి విస్తృతంగా వెళ్ళిపోతూనే ఉంటాయి, ఎక్కడ కోరిక లాగవు. నవైకామస్య అంతోస్తి నచ సముద్రస్య, సముద్రానికి మనము అంతం ఎక్కడని చెప్పగలుగుతామా? సముద్రం చివరెక్కడుంది మొదలు ఎక్కడుంది చెప్పలేం కదా. అట్లాగే కోరికలకు చివరి అంతము ఉండదు, ఇంకా కోరికలు కోరుతూనే ఉంటాం మనం. కామకోటి అంటే అర్థం ఏంటంటే కనుక ఏ కోరిక చేతనైతే కనుక, కోటి అంటే అర్థం ఏంటంటే ఎడ్జ్ అని అర్థం సంస్కృతంలో సూర్య సిద్ధాంతం, కోటి అని అంటే ఎడ్జ్, ఏ అంటే ఏదైతే ఎండ్ అవుతుందో దాన్ని కోటి అంటారు. సో ఏ కోరిక వల్లనైతే కనుక నీ యొక్క ఆత్మ చైతన్యానికి ఈ యొక్క జరామరణ చక్రము లోపల నుంచి బయటపడతావో ఆ కోరిక కామకోటి పీఠము, ఆ పీఠము కామకోటి పీఠము. ఆ పీఠానికి వెళితే నీ కోరికలు కోరాలన్న ఆలోచన మొత్తం కూడా పోయి లిబరేషన్ మోక్ష మార్గం వైపు వెళ్ళి నీ యొక్క సంసార చక్రం అనేది పటాపంచలైపోయి జీవాత్మ పరమాత్మ యందు లీనమవుతుంది. అది కంచ కామకోటి పీఠం అంటే అర్థం. అట్లా కోటి దీపోత్సవం అంటే అర్థం ఏంటంటే ఏ దీపారాధన వల్లనైతే గనక నీ యొక్క కర్మపంక్తి మొత్తం కూడా పటాపంచలైపోతుందో అది దీపోత్సవము, కోటి దీపోత్సవము. దీపాన్ని మీరు అబ్జర్వేషన్ చేయండి, అందులో ఉన్న ఒక అద్భుతమైన విజ్ఞానం ఉంటుంది మనకి, చైతన్య విజ్ఞానం ఉంటుంది. ఏంటి దీపం ఎలా వెలుగుతుంది? మొదలు
ఒక కంచుడు, అంటే ఒక మట్టి ప్రమిద. ఆ ప్రమిదలో నూనె పోస్తాం, నూనె పోసి అందులోపల ఒక వత్తి వేస్తాం, తర్వాత దాన్ని దీపం వెలిగిస్తాం. ఈ ప్రమిద అనేదంటే ఏంటంటే కనుక దేంతో తయారు చేయబడుతుంది? మట్టి. తర్వాత నీళ్లు లేకుండా తయారవుతుందా? నీళ్లు ఖచ్చితంగా, నీళ్లు ఊడపోయాలి. మట్టి, నీళ్లు, ఇంకేం కలపాలి దానికి? అగ్ని లేకపోతే అది గట్టిగా అవుతుందా? కాదు, కాదు. అగ్ని కూడా అందులోపల ఉంది, అంటే పృథ్వీ ఉంది, అపహ ఉంది, తేజ కూడా ఉంది, దానిలో వాయువు కూడా ఉంటుంది. గాలి లేకపోతే దీపం వెలుగుతుందా? వెలగదు కదా. ఇంటర్నల్గా దాని ఎయిర్ మాలిక్యూల్స్ వెళ్ళడానికి దానికి కూడా స్పేస్ ఉంటుంది. మట్టి కుండని దానికి ఇలా ఇలా కొడితే శబ్దం వస్తుందా రాదా? వస్తుంది. దానిలో శబ్దం కూడా ఉంది, అంటే ఆకాశభూతం కూడా ఉంది, అంటే పంచభూతాత్మకమైనటువంటి శరీరము. మట్టి ప్రమిద ఏంటి? శరీరము. వత్తి, వత్తి ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు, అంటే పంచభూతాత్మక శరీరం అంటే మన కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏంటి అంటే కనుక దీపము యొక్క వత్తి జ్ఞానేంద్రియాలతో సమానం. దీపం అనేది చైతన్యం. నూనె అనేటువంటిది ఏంటి? ఆయుష్. అంటే ఈ శరీరంలో ఆయుష్ ఉన్నంతసేపు ఈ జ్ఞానేంద్రియముల చేత నువ్వేం చేస్తూ ఉంటావంటే ప్రపంచాన్ని అంతా చూస్తూ ఉంటావు. ఎప్పుడైతే కనుక నూనె అయిపోతూ అయిపోతూ ఉందో ఏం జరుగుతుంది? నీ జ్ఞానము సంకోచిస్తుంది, అంటే నీ జ్ఞానేంద్రియాలు పనిచేయడం మానేస్తాయి. ముసలోళ్ళు అయితే ఏమవుతుంది? మతి మరపు వస్తుందా రాదా? ఎవర్రా నువ్వు, నా మనవడివా అని అనరా? నీ పేరేంట్రా, ఎక్కడో మర్చిపోయాను, నీ మొగుడు పేరే పెట్టుకున్నా నానమ్మ అని అంటే నా మొగుడు పేరు నువ్వెందుకు రా పెట్టుకున్నావు? ఇట్లా జోకులు నడుస్తూ ఉంటాయి అనమాట ఇళ్ళల్లో, గుర్తుపట్టరు వాళ్ళు. అంటే రాను రాను జ్ఞానం అనేది పోతూ ఉంటుంది, అంటే కర్మేంద్రియం లోపలికి జ్ఞానేంద్రియాలన్నీ కూడా క్షీణిస్తూ ఉంటాయన్నమాట. పంచభూతాత్మకమైన శరీరము ప్రమిద, ఉండేటువంటి నూనె మన ఆయుష్, దీపము మన యొక్క జ్ఞాన శరీరము, అంటే జ్ఞానేంద్రియాలకు సంబంధించిన శరీరం. దీపం అనేది చైతన్యం. ఎప్పటి వరకైతే శరీరంలో చైతన్యం ఉంటుందో అప్పటి వరకే ఆ దీపం వత్తేం చేస్తుంది? నూనె లాగుతూ ఉంటుంది. చైతన్యం పోయిందా నూనె ఉంటుందా పోతుందా? నూనె అలాగే ఉంటానే ఉంటుంది. దీపం ఉన్నప్పుడు కదా నూనె పైకి వెళ్ళేది, అంటే నీ ఆయుష్ అక్కడనే ఇంకా మిగిలిపోయింది. మళ్ళీ ఇంకోసారి దీపం వెలిగిస్తే మళ్ళీ వస్తుంది, అంటే చైతన్యము. దీపం అనేది చైతన్యం అద్భుతంగా. సో నూనె మొత్తం అయిపోయింది, మళ్ళీ వత్తి మొత్తం కాలిపోతుంది, తర్వాత ప్రమిదని మళ్ళీ అందులోపల నూనె పోస్తాం, మళ్ళీ ఇంకో దీపం పెట్టి వెలిగిస్తాం మనం. అంటే శరీరము, శరీరాలు మారుతూ ఉంటాము, మళ్ళీ చైతన్యం అనేది వస్తూనే ఉంటుంది. ఈ తత్వాన్ని దీపం ద్వారా ఎప్పుడైతే అర్థం చేసుకొని ఆ దీపాన్ని భగవంతుడి ముందు వెలిగించి ఆ దీపము ఏదైతే ఉందో అది భగవంతుడికి అర్పణ అని ఆ దీపం చైతన్యం నీ లోపల ఉంటుంది. అంగుష్ట మాత్ర పరిమాణములో నీ యొక్క అనాహత చక్రములో ఇక్కడ ఉంటుంది దీపం. అదే మనము ట్రైకస్పియర్డ్, బైకస్పియర్డ్, ఎస్ఏ నోడ్, ఏవీ నోడ్ అంటాం. ఇక్కడే కదా కరెంటు పాస్ అయ్యేది, ఇంకిక్కడ ఉంటుంది కరెంటు. మన శరీరానికి మొత్తం ట్రాన్స్మిటర్స్ మొత్తం ఇక్కడనే హార్ట్లో ఉంటుంది. ఇక్కడ లబ్ డబ్ కొట్టుకోవాలంటే ఎస్ఏ నోడ్, ఏవీ నోడ్స్ ఉంటాయి. ఆ ఎస్ఏ నోడ్, ఏవీ నోడ్ ద్వారానే మన శరీరంలో కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. సో న్యూరాన్స్ అని కూడా అదే. సో ఇది మన శరీరానికి కళ్ళు ఎంత ముఖ్యమో దీపానికి చైతన్యం అంత ముఖ్యం. దీప చైతన్యం, భగవంతుడి ముందు దీపము నువ్వు ఒక్కటి కాదు, నువ్వు కోటి వెలిగించు, వేస్ట్ వేస్ట్. నువ్వు వెలిగించే ఒక్క దీపమైనా ఈ తత్వముతో భావించి ఆ దీపాన్ని భగవంతుడి ముందు నివేదన చేసుకొని ధ్యానం చేయు. స్వామి, ఆ చైతన్యం ఎలాగైతే ఉన్నంతసేపు దీపం వెలుగుతుందో, అలాగే ఈ శరీరంలో చైతన్యం ఎంతసేపు ఉందో అంతసేపటి వరకు భగవంత స్వామి నీ పాదపద్మల చంద్రకు నేను చేరుతాను అని భావించడమే దీపం వెనుక ఉన్నటువంటి యొక్క రీజన్. సో కోటి సంఖ్యతో ముఖ్యం లేదు.